స్టాక్ మార్కెట్లలో బుల్స్ పరుగులు పెడుతున్నాయి, మామూలుగా చూడని రేంజ్ లో లాభాలు అందుకుంటున్నాయి. ఇందుకు కారణం మోదీ. ఎస్, మోదీ సర్కార్ మూడోసారి అంటూ వస్తున్న అంచనాలతో బుల్స్ దౌడు తీశాయి. స్టాక్ మార్కెట్లలో మోదీ వేవ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో వచ్చిన 303 సీట్ల కన్నా బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో కనిపించడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. గత వారమంతా మార్కెట్లకు చాలా నీరసమే. ఈ నీరసమంతా ఇవాళ్లతో కొట్టుకుపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ సూచి 2622 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. పనిలో పనిగా సెన్సెక్స్ 76,000 పాయింట్ల మార్క్ ను కూడా దాటి 76,583 పాయింట్ల దగ్గర ఓపెన్ అయిందంటేనే ఈ జోరు హోరు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమైపోతుంది. అటు నిఫ్టీ కూడా 600 పాయింట్ల లాభంతో ఓపెన్ అయి 23,000 పాయింట్లను దాటేసింది. అయితే సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు నీరు గారిపోలేదు. కొనుగోళ్ల జోరు అలాగే కనిపిస్తోంది. ఈ లాభాలతో ఇన్వెస్టర్లు ఏకంగా 11,00,000 కోట్ల రూపాయలు లాభపడ్డారు. మార్కెట్లలో బుల్స్ పార్టీ చేసుకుంటే అదానీ గ్రూప్ స్టాక్స్ ఇందులో ముందు వరుసలో నిలిచాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లో అదానీ షేర్లు 16% పెరిగాయి. అంటే అదానీ గ్రూప్ కి చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారు 140,000 రూపాయల విలువైన లాభాల్ని గడించారు. స్టాక్ మార్కెట్లు జోస్యం చెబుతాయంటారు, వచ్చే పరిణామాన్ని ముందే పసిగడతాయంటారు. మోదీ సర్కార్ ధమాకా సీట్లతో హ్యాట్రిక్ కొడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఇవాళ మార్కెట్లు పరుగులు పెడతాయని ఊహించారు. కానీ ఈ పరుగు ఈ రేంజ్ లో ఉంటుందని మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు ఇలాగే ఉంటే మాత్రం సెన్సెక్స్ 80,000 వెళ్లిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదని మార్కెట్ పండితులు లెక్కలు కడుతున్నారు. మోదీ సర్కార్ ఇదే ఊపులో మూడోసారి అధికారంలోకి వస్తే విదేశీ ఇన్వెస్టర్ల జాతర మళ్లీ మొదలవుతుందంటున్నారు. ఒక్క నిఫ్టీలోనే ఇండెక్స్ ఫ్యూచర్స్ లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 23,400 కోట్ల రూపాయల విలువైన బేరిష్ పొజిషన్స్ ని తీసుకున్నారు. రేపటి ఫలితాల తరువాత ఈ విదేశీ బాబులు తమ మనసు మార్చుకుని బేరిష్ బెట్స్ ని మార్చుకోవచ్చన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మన స్టాక్ మార్కెట్లలో బుల్స్ దూకుడుకు పగ్గాలు వేయడం ఎవరి తరం కాదు.